రైతు సోదరులకు నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో పిచ్చి రేటు అనేది రోజు రోజుకు ధరలు తగ్గడం జరుగుతుంది. అనేక కారణాలు ఉన్నాయండి. మనకు ఎక్స్పోర్ట్ అనేది చైనా వాళ్ళు తీసుకోకపోవడం, అదేవిధంగా మనకు ఓన్లీ శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలకే మిర్చి ఎగుమతి అనేది ప్రజెంట్ ఉండడం అయితే జరిగింది. కాబట్టి మరియు కోల్డ్ స్టోరేజ్లలో కూడా అధికంగా మిర్చి నిల్వలు ఉండడం వల్ల, అది కాకుండా మన పక్క రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటకలో ఈసారి అనుకున్న దానికంటే మిర్చి రైతులు ఎక్కువగా పంట విస్తీర్ణాన్ని పెంచడం మరియు అక్కడ గణనీయంగా పంట దిగుబడి అనేది రావడం, ఇలాంటి అనేక సమస్యలు మనకు మిర్చి ధరలు తగ్గడానికి మన తెలుగు రాష్ట్రాలపై ప్రభావం అయితే పడింది. కాబట్టి ఈసారి మనకు ఎర్రనల్లి మరియు నల్లతామర పురుగు, అదేవిధంగా తెల్లదోమ వల్ల మనకు ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలలో మిర్చి తోటలు దాదాపుగా మనకు ఈ సంవత్సరం సెట్ కాలేదండి. అయినా కానీ మనము ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఈ ధరలు చూసుకున్నట్లయితే తగ్గడం వల్ల రైతులు అనేక రకాలుగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎర్రనల్లి మరియు బ్లాక్ థ్రిప్స్ ఈ రెండింటిని మనం కంట్రోల్ చేయడం కోసము ఎక్స్మోనస్ అయితేనేమి, గ్రాసి అయితేనేమి, అలెక్టోన్ అయితేనేమి, షీన్వా, సిమోడిస్, రషిన్ బాను, బోఫ్రియా ఇలాంటి పెద్ద పెద్ద మందులు మనం తీసుకొచ్చుకొని పిచికారు చేసుకోవడం వల్ల మనకు పెట్టుబడి పెరుగుతుంది తప్ప మనకు దిగుబడి అనేది కూడా అంతగా రావట్లేదండి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనము ఎలాంటి మందులు పిచికారు చేయాలి, తక్కువ ధరటి కాంబినేషన్ మనం వాడితే ఎర్రనల్లి మరియు బ్లాక్ థ్రిప్స్ అన్ని రసం పీల్చే పురుగులను మనం కంట్రోల్ చేసుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువగా తీసే విధంగా మనము ప్లాన్ చేసుకోకపోతే ప్రతి ఒక్క రైతన్న ఖచ్చితంగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి తక్కువ ధర గల మందులు నేను మీకు ఒక 6 డోసులుగా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనము ఎర్రనల్లి మరియు నల్లతామర పురుగు కోసము ఫస్ట్ డోస్ వచ్చేసి ఈ ఎఫ్ఎంసీ కంపెనీ వారి రోగర్ మరియు బేర్ కంపెనీ వాళ్ళది జంపు. ఇది చాలామంది రైతులు గత 2-3 ఇయర్స్ నుంచి వెళ్ళి నల్లతామర పురుగు మనకు అటాక్ అయిన కాంచెల్లి చాలామంది రైతులు వాడుతున్నారు. దీనివల్ల మనకు రోగర్ వల్ల ఈ డయామిథైట్ 30% ఈసీ రూపంలో ఉంటుంది. దానివల్ల మనకు ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది. ఈ పిప్రోనిల్ 80% డబ్ల్యూపీ రూపంలో మనకు బేర్ కంపెనీ వల్ల జంపు దొరుకుతుంది. దానికి ఈ నల్లతామర పురుగు కంట్రోల్ అవుతుంది. ఈ రెండింటి కాంబినేషన్లో మనకు సమర్థవంతంగా ఎర్రనల్లి మీద మరియు నల్లతామర పురుగు మీద చాలా బెటర్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటి కాంబినేషన్లో ఫస్ట్ డోస్ ఇచ్చుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక 6 రోజుల తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి ఈ అక్టారా అంటే థయోమిథాక్సిమమ్ అనే టెక్నికలు, దానికి తోడు మీరు ఓమైట్ అంటే ప్రోపర్ గైడ్ టెక్నికల్, మీకు ఏది అందుబాటులో ఉన్నా నేను టెక్నికల్ నేమ్ చెప్తున్నాను, ప్రోపర్ గైడ్ అంటే ఓమైట్ ధనుక వాళ్ళది ఓమైట్ కానీ ఇలాంటి ప్రోపర్ గైడ్ టెక్నికల్ మీకు ఏది దొరికినట్లయితే అది అక్టారా, థయోమిథాక్సిమమ్ మరియు ప్రోపర్ గైడ్. ఇది మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. మనకు అక్టారా అనేది అన్ని రసం పీల్చే పురుగుల మీద, తెల్లదోమ, పచ్చదోమ మరియు తామర పురుగు, నల్ల తామర పురుగుల అన్నిటి మీద సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. దానికి తోడు మనము ఓమైట్ను కనుక కలిపి పిచికారు చేసుకున్నట్లయితే ఎర్రనల్లి మనకు కంట్రోల్ కావడం జరుగుతుంది. మళ్ళీ 3వ డోస్ వచ్చేసి ఫాస్మేట్ను దానికి తోడు ఈ మనకు కీఫెన్ టెక్నికల్ అంటే తైచి టెక్నికల్ 12-5-15% ఈసీ రూపంలో ఉంటుంది. ఇది ఈ రెండింటి కాంబినేషన్లో ఫాస్మేటు మరియు కీఫెన్ టెక్నిక్, ఈ టెక్నికల్ కూడా మనకు ఎర్రనల్లి మరియు బ్లాక్ థ్రిప్స్ మీద బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది. ఇది కూడా తక్కువ ధర గల మందే, మనకు మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తుంది. కాబట్టి మీరు థర్డ్ డోస్గా ఇది కనుక పిచికారు చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఒక 6 రోజులు గ్యాప్ ఇచ్చి 3 డోసులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక డోసు వచ్చేసి మనకు ఈ ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది దమ్ము. ఈ దమ్ము కూడా మనకు అందులో ప్రోపర్ గైడ్ టెక్నికల్ను
మరియు బైఫెన్థిరాన్ ఈ రెండు టెక్నికలు బెస్ట్ కాంబినేషన్లో వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ దమ్ము అనే టెక్నికలు మనము దమ్ము అనే మందుని తీసుకొచ్చుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ దమ్ముకు కాంబినేషన్ వచ్చేసి అష్టమ ఫ్రైడ్ కలుపుకోండి, చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. అష్టమ ఫ్రైడ్ దమ్ము ఈ రెండు టెక్నికల్ కలుపుకొని మీరు పిచికారి చేసుకున్నట్లయితే మనకు తక్కువగా ధరలో ఎర్రనల్లి మరియు నల్లతామర పురుగు కంట్రోల్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా మోనోక్రోటోఫాసు దాదాపు పాతమంది అయినప్పటికీ మనకు ఎర్రనల్లి మరియు నల్లతామర పురుగు మీద సమర్థవంతంగా వర్క్ చేయడం జరుగుతుంది. మోనోక్రోటోఫాస్కి ప్రొఫెనోఫాస్ 50% ఈసీ అనేది మనకు దొరుకుతుంది. ఈ మోనోన్ను ప్రొఫెనోఫాస్ ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మనకి నల్లతామర పురుగు పైన మరియు అదే ఎర్రనల్లి పైన అన్ని రసం పీల్చే పురుగులపైన ఈ మందు సమర్థవంతంగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మీరు ఒక డోస్ ఇచ్చుకున్నట్లయితే మీకు మనకు మిరపలో రిజల్ట్ అనేది చాలా బాగా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ గ్రోమర్ కంపెనీ వాళ్ళది పెండాలు ప్లస్ అని దొరుకుతుందండి, చాలామంది రైతులు ఇప్పుడు వాడుతున్నారు. ఇది కూడా మనకు లో కాస్ట్లో దొరుకుతుంది. ఓన్లీ పెండాల్ ప్లస్ తీసుకొచ్చుకొని దానికి మైత్రి, అదే గ్రోమర్ కంపెనీ వాళ్ళది మైత్రి, ఇది కూడా లో కాస్ట్, ఇవి రెండు తక్కువ ధర గల మందులు. మీరు కంప్లీట్గా ఇట్లాంటి 6 డోసులు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి అంటే కనీసం 1 నెల రోజులు మనము ఈ తక్కువ డోసుల మందులు ఇచ్చుకుంటూ వెళ్ళినట్టయితే మనకు ఇప్పుడు క్రాప్ సెట్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు నేను చెప్పిన మందులలో గ్రోతింగ్ పర్పస్ కూడా మీరు ఎలాంటి మందులు కలిపి పిచికారి చేసుకున్నా కానీ ఇంకా మీకు రిజల్ట్ అనేది చాలా బాగా రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్పిన మందులు మార్చి మీరు 6 డోసులుగా ఇచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా 4 రోజుల మందులు అండి, నేను చెప్పింది తీరి మొత్తం 4 రోజుల మందులు. మనకు ఆ 1 మంత్లో మనకు క్రాప్ సెట్ అనేది సెకండ్ క్రాప్ అనేది సెట్ కావడం జరుగుతుంది. అనవసరంగా పెద్ద మందులు ఇప్పుడు పిచికారి చేసుకున్నట్లయితే మనకు పెట్టుబడులు పెరగడం తప్ప మార్కెట్లో రేటు పెరిగే అవకాశం దాదాపుగా కనిపించట్లేదు. కాబట్టి రైతులు ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ఇలాంటి మందులు పిచికారి చేసుకొని దిగుబడులు సాధించుకోండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియో ఇతర రైతులకు షేర్ కావడం జరుగుతుందండి. కాబట్టి లైక్ చేయండి, మన ఎంఆర్యు రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, జై హింద్.